कॉस्मेटोलॉजिस्ट एंड ट्राइकोलॉजिस्ट एट केहा स्किन एंड हेयर क्लिनिक श्रीनगर कॉलोनी हैदराबाद। ఇప్పుడు మనం ఎక్కువ మంది టీనేజర్స్ లో చాలా ఎక్కువగా కామన్ గా చూసే ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్ టీనేజర్స్ లోనే కాకుండా అడల్ట్స్ లో కూడా పెద్దవాళ్ళలో కూడా 30-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాము సో ఈ రోజు మనం యాక్నీ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది చూద్దాం సో ఫస్ట్ యాక్నీ ఎందుకు వస్తుంది అంటే మన ఫేస్ మీద కానీ బాడీ మీద కానీ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి ఆ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి హైపర్ యాక్టివ్ అవటం వల్ల లేదంటే ఎక్కువగా ఓవర్ రియాక్టివ్ అవటం వల్ల ఎక్కువగా సీబం అనేది ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల పింపుల్స్ అనేవి వస్తాయి సో ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఓన్లీ ఫేస్ మీదే కాకుండా షోల్డర్స్ అప్పర్ హాఫ్ చెస్ట్ అండ్ బ్యాక్ కూడా ఉంటాయి కాబట్టి సో అక్కడ కూడా మనం పింపుల్స్ అనేవి చూస్తూ ఉంటాం సో యాక్చువల్గా ఈ యాక్నీ అనేది 4 గ్రేడ్స్ లో ఉంటుంది సో ఫస్ట్ గ్రేడ్ లో ఎక్కువగా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అని అంటాం కదా అవి ఎక్కువగా ఉంటాయి వీటిని కొమిడల్స్ అని కూడా అంటారు గ్రేడ్ 2 యాక్నీ అంటే ఇందులో ప్యాప్యూల్స్ కొన్ని పస్టూల్స్ అంటే పస్తో ఉన్న లీజన్స్ అనేవి ఉంటాయి గ్రేడ్ 3 లో పస్టూల్స్ అండ్ కొన్ని గడ్డలుగా ఉంటాయి నాడ్యూల్స్ అంటారు వాటిని అవి కూడా ఉంటాయి గ్రేడ్ 4 లో నాడ్యులర్ సిస్టిక్ యాక్నీ అంటే చాలా పెద్ద గడ్డలు సిస్టిక్ లాగా ఫామ్ అయ్యి సో స్లాక్నింగ్ అనేవి పింపుల్స్ అనేవి ఎందుకు వస్తాయి అని అంటే ఎక్కువగా స్ట్రెస్ వల్ల తర్వాత ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఫీమేల్స్ లో అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా ఎక్కువగా ఈ అరౌండ్ ద మౌత్ అనేది రావటం తర్వాత టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి మేల్ హార్మోన్ యాక్చువల్గా ఫీమేల్స్ లో కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఇది మళ్ళీ సెబేషియస్ గ్లాండ్ యాక్టివేట్ చేసి అలా కూడా పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఇంకొకటి మనం తీసుకునే డైట్ హై గ్లైసెమిక్ ఫుడ్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళలో పింపుల్స్ అనేవి ఎక్కువగా చూస్తాము సో కొంతమంది ఈ పింపుల్స్ రాగానే వాళ్ళు ఇష్టమైన హోమ్ రెమెడీస్ తర్వాత పింపుల్స్ అని ఫేషియల్స్ అని ఫేస్ ప్యాక్స్ అని తర్వాత మెడికల్ షాప్ కి వెళ్ళేసి వాళ్ళు ఇష్టం వచ్చిన మెడిసిన్స్ స్టీరాయిడ్స్ అవన్నీ అప్లై చేయడం వల్ల కూడా ఇవి అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి దీనికి మనం ఎలాంటి ప్రికాషన్స్ అంటే యాక్నీ మనం ఎలా ట్రీట్ చేసుకోవచ్చు ఫస్ట్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 యాక్నీలో ఎక్కువగా మనం టాపికల్ ప్రిపరేషన్స్ అంటే జెల్స్ లోషన్స్ తర్వాత ఫేస్ వాష్ ఇలా తీసుకుంటే సరిపోతుంది గ్రేడ్ 3 యాక్నీ గ్రేడ్ 4 యాక్నీలో వచ్చేసరికి మనం ఓరల్ యాంటీబయాటిక్స్ చాలా ఎక్కువ యాక్నీ గడ్డలు ఎక్కువగా ఉన్నాయి సిస్టులు ఉన్నాయి పసుపు కూడా చాలా ఎక్కువ ఫామ్ అయిందంటే రెటినాయిడ్స్ అనే ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి సో మీరేంటంటే పింపుల్స్ రాగానే మీ ఇష్టం వచ్చినవి అప్లై చేయకుండా డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతే ఫస్ట్ వాళ్ళు మీకు ఎందుకు వస్తున్నాయనే కాజ్ ని ఇవాల్యుయేట్ చేసి దాని తర్వాత దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ చేసుకుంటే యాక్నీ అనేది మనం క్యూర్ చేయొచ్చు ఎక్కువ అవ్వకుండా చూడొచ్చు కొంతమంది ఇష్టం వచ్చినట్టు గిల్లేసి వాటిని మచ్చలు అలా పడిపోతూ ఉంటాయి సో అలాంటివి ఏమి చేయకుండా స్టార్టింగ్ స్టేజ్ లోనే స్కిన్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మీకు ఎందుకు వస్తుందో తెలుసుకొని మీకు వచ్చిన దానికి తగినట్టుగా మెడిసిన్స్ యూజ్ చేస్తే మనం దాన్ని ఎక్కువ అవ్వకుండా ప్రివెంట్ చేయడం చేసుకోవచ్చు